ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే మేము పనిచేస్తాం తప్పించి మేము జర్నలిజం వృత్తి ప్రమాణాల కోసమే పనిచేస్తున్నాము. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం. అందుకోసం జగన్ సర్కార్ దుర్మార్గం చేస్తోంది కాబట్టి మేము ఒక అక్షర యుద్ధం చేస్తున్నాం. ఇది ఈనాడు జ్యోతి టీవీ 5 వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాట. వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలంటే ఒక పార్టీ ప్రయోజనాల, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల, లేకపోతే నిజంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల. గతంలో గుర్తుంది కదా మనకి, రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం టాప్ 1 వచ్చినప్పుడు ఏముండేది? ముందు రోజున బ్రేకింగ్ల దగ్గర నుంచి వరుసబెట్టి వారం 10 రోజుల పాటు కథనాలు, ఎడిటోరియల్ కాలమ్స్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్, ఇంకేముంది, రాష్ట్రానికి 5 లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి, 10 లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి, 20 లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి అని రాసేవాళ్ళు కదా. గుడ్, తప్పేం లేదు, రాష్ట్రాన్ని ప్రోత్సహించడం కోసం. మరి అన్ని వచ్చినాయా? రాలేదు కదా. ఎందుకు రాలేదు? సమీక్షించారా? సమీక్షిస్తే రాష్ట్రానికి రావని కదా. గుడ్, అది కూడా చాలా మంచి ఉద్దేశమే, నిజంగా అలాగే అనుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడు ఇవాళ అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో లాస్ట్ ట్రిప్పు ఈ ట్రిప్పు కూడా ఆంధ్రప్రదేశ్ 1 వస్తే వార్త వేయడానికి ఎందుకని మనసు ఒప్పట్లేదు ఈనాడుకి కానీ జ్యోతికి కానీ అనేది అర్థం కాదు. ఫ్రంట్ పేజీకి వేయడానికి ఓపిక లేనటువంటి పరిస్థితి. ఫ్రంట్ పేజీలో ఎక్కడన్నా కనబడిందంటే లేదు. సెకండ్ లాస్ట్ పేజీ ఎట్లా అవ్వలేదు. కొన్ని ఎందుకు హైలైట్ కదా మరి అది. ఇకపోతే ఈనాడు వేసింది ఎక్కడ అయ్యా అంటే దీన్ని 14వ పేజీలో వేసింది. వ్యాపార సంస్కరణలో 7 రాష్ట్రాలు టాప్. అందులో కూడా 7 రాష్ట్రాలు టాప్. తొలి వరుసలో ఏపీ, తెలంగాణ. ఇప్పుడు వీటిని మార్చుకొచ్చారు ఏది కాన్సెప్ట్ బేసిస్ మీదన. కానీ ఇందులో కూడా ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం 301 సంస్కరణలు చేసి 262 అమలు చేసినందుకు 97.89 ఫస్ట్ ఉంది. గుజరాత్ 301కి గాను 243 అమలు చేసి 97.77 సెకండ్కి వెళ్ళింది. హర్యానా 262 అమలు చేసి 93.42 తాడుకుంది. ఇది ఓవరాల్గా ఉంది. దీంట్లో ఏపీ ఫస్ట్, గుజరాత్ సెకండ్, హర్యానా థర్డ్, కర్ణాటక 4th, పంజాబ్ 5th, తమిళనాడు 6th, తెలంగాణ 7th. ఇది వీళ్ళే డేటా వేశారు. మరి అక్కడైనా ఏపీ ఫస్ట్ రావాలి కదా. టాప్ 7లో నిలిచిన రాష్ట్రాల పనితీరు ఇలా ఉంది. అసలు ఆంధ్ర అగ్రభాగం అని రాయడానికి చచ్చిపోతున్నాం ఏంటి? జర్నలిజం చచ్చిపోయిందా? జర్నలిజం స్కిల్ చచ్చిపోయిందా? లేకపోతే ప్రమాణాలు చచ్చిపోయినాయా? దిగజారిపోతున్నామా? ఇంతగానేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. పోనీ ఆంధ్ర జ్యోతికి సంబంధించి వస్తే సరే, ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీలో అయితే లేదు. ఈ లోపల పేజీల్లో ఎక్కడుందనేటువంటిది వెతుక్కుంటే ఏమైనా కనబడుతుందా అంటే 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11 ఇక్కడ ఎక్కడ వేశారో కూడా తెలియదు. ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇది ఇది ఇక్కడికి వచ్చింది 11వ పేజీలో ఈ వార్త. అది కూడా ఏంటి, టాప్ అచీవర్స్లో ఏపీ తెలంగాణ. అంతేగాని ఇక్కడ కూడా టాప్ 1 వచ్చిందని రాయలేదు. 1. 2వది వ్యాపార సంస్కరణల అమలు మీద పోటీ, మదింపు నివేదిక విడుదల చేసిన కేంద్రం, సంస్కరణ సంఖ్యాపరంగా తెలంగాణ టాప్, ఫీడ్బ్యాక్ మార్కుల్లో ఏపీ ముందండి. చూడండి, ఈ మొత్తం పేపర్లో ఎక్కడన్నా దీని హైలైట్ కనబడుతుందా? అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి ఆర్టీసీ బాధుడు కనబడుతుంది. అలాగే పరూపాయ లాంటిది ఏది వీళ్ళు అనుకున్నట్టు స్కూళ్ళల్లో జరగట్లేదు కాబట్టి అది రాసుకొచ్చారు. అంటే రాష్ట్రాన్ని మాకు నచ్చిన వాళ్ళు ప్రభుత్వంలో లేకపోతే రాష్ట్రం నాశనం చేసేస్తాం, ఒక శాడిస్టిక్ ప్లెజర్తో పనిచేస్తున్నారా? ఇంత ఉన్మాదం అవసరమా? రాష్ట్రం మీద ఇంత ఉన్మాదమా? రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా రాయలేకపోగా వ్యతిరేకంగా నిత్యం ఇదే ఎజెండాతో పనిచేస్తూ చివరికి పోనీ అదేదో జగన్ చెప్పుకుంటేనో లేకపోతే వైసీపీ చెప్పుకుంటేనో కాదే, కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి దాన్ని రాయడానికి వీళ్ళకి ఇంతగా దిగజారిపోవడం ఎందుకు అనేది ఆత్మవిమర్శ అనేది చేసుకోలేరనుకోండి. కనీసం సిగ్గుతో ఒక్కసారన్నా ఆలోచించుకుంటారని చూద్దాం.